అంత క్రితం రాత్రి చంద్రబాబు నాకు ఫోన్ చేశాడు. అన్న మిమ్మల్ని కలవాలి అని. చంద్రబాబు నాకేం కొత్త కాదు, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు నా దగ్గర ఉండేవాడు చంద్రబాబు. మీ శిష్యుడే కదా. చంద్రబాబు ఈడు వాడు పేరేంది వెంకయ్య నాయుడు, ఇద్దరు నా చుట్టూ తిరుగుతూ ఆర్డర్లు ఎత్తు పోతూ ఉండేవాళ్ళు, బైసలు తీసుకుంటూ ఉండేవాళ్ళు, బయట చేస్తూ ఉండేవాళ్ళు. అనా ఈ ఆర్డర్ ఇవ్వకపోతే నాకు ఈ నెల నడవదన్న, మేసేస్తే వాడు వంట వంటానికి కూడా లేదన్న, ఇట్లా చెప్పుకున్న రోజులు అన్నమాట ఇద్దరును. సరే తీసుకుపోయారు. ఇంటికి వస్తానన్న, ఇంటికి కాదు ఆఫీసులో కలుద్దాం చంద్రబాబు అన్నాను. లేదు లేదు ఇంటికి వస్తానన్నాడు. సరే మంచిది రేపు పొద్దున్న రా అన్నాను. ఆ రేపు పొద్దున్న రమ్మన్నది, ఇక్కడ గేట్ ఇక్కడ ఉంది, పోలీసు వాళ్ళు ఇక్కడ, నేను అక్కడ ఉండేవాడిని కదా. నేను ఆ రాత్రి జనం అంతా వదిలించుకుని పడుకునేటప్పుడు నేను మర్చిపోయాను. ఇది చెప్పబట్టి ఆయన ఇక్కడికి వచ్చాడు. వస్తే మాదాస్ గంగాధరం ఆయన కలిసి వచ్చారు. వస్తాడు లోపల పోనివ్వను. పోయినాడు నేను ఫలానా అని చెప్పి, నువ్వు ఎవడవైతే మాకేందయ్యా, ఆయన ఏం పర్మిషన్ ఇవ్వలేదు అని పంపించేసి పోయి 7:00 to 8:00 ఫోన్ చేశాడు పగలు పొద్దున్నే. సారీ నేను తప్పు చేశాను, రాత్రి నేను చెప్పలే వాళ్ళకి, మర్చిపోయినా ఈ జనం అంతా వెళ్ళిపోయాడు, ఎవడో మర్చిపోయినా. సరే మరి మీరు రండి ఇప్పుడు, నేను స్నానం చేసి ఉంటా, 9:00 రండి మాట్లాడుకుందాం అని అన్న. వచ్చాడు మాదాస్ గంగాధరాన్ని అంట పెట్టుకుని వచ్చాడు. ఇట్లాగే ఉండేది అక్కడ ఆఫీస్ కూడా, అక్కడ ఆఫీస్ కూడా. ఓకే ఆఫీసులో కూర్చున్నాం. ఏంటి చంద్రబాబు ఏదో అడిగారు వచ్చారు. ఏలే పార్టీలో చేర్చుకోమని వచ్చాను అన్న. పార్టీలో చేర్చుకోమని అడుగుదామని వచ్చాను అన్న. అంటే పార్టీ ఇప్పుడు మరి మామగారిని ప్రెసిడెంట్ చేశాం కదా, ప్రెసిడెంట్ మావా నువ్వు చూసుకోవచ్చు కదా. ఆడేవాడు అన్న సినిమా రౌడీలు అని చెడుకు వినండి, చూపించండి పబ్లిక్. ఆడేవాడన్న సినిమా రావాలి రౌడీలు అని చెడుకు, కేట్లని చెడుకు, దొంగలని చెడుకు. నీకు నీకు మన గడపెట్ట దొక్కాడన్నవాడు, నీకు గడపెట్ట దొక్కాడన్నవాడు. నీ క్యారెక్టర్ ఏంటి, వాడి క్యారెక్టర్ ఏంటి, మరి ఏమిటనుకుంటున్నావు? నాకు కట్నం ఇస్తానని చెప్పి 10 లక్షలు ఓ డొక్కు కారు పంపాడు లంజవాడుకు. కట్నం ఇస్తామని ఒక డొక్కు కారు పంపాడు. ఏ కొన్ని ఎందులోనో కొన్ని షేర్స్ పంపించాడు. వాడు మామూలు మనిషి అనుకున్నావా, చాలా కేట్లు లంజవాడికి ఏమనుకున్నావో అని చెప్పి. చంద్రబాబు గారు ఇది మీరు ఇవన్నీ అన్నాయి, నేనన్నాయా, నేనన్నానని అక్కడ చెప్తే ఏమవుతుంది, నేను పార్టీ ఏమవుతుంది. ఇది మీ ఫ్యామిలీ అఫేర్, మీరు మీరు చూసుకోండి. ఈ విషయాలు నాకు చెప్పకండి. మీరు వచ్చింది ఏంటి, పార్టీలో చేరతామని వచ్చారు. పార్టీలో చేరటం అనేది నేనేం చేశానంటే, నేనేం చెప్పాను మీకు, పార్టీ అధ్యక్షుడు ఆయన కదా, ఆయనతో చెప్పి జాయిన్ అయితే బాగుంటుందని చెప్పారు. అంతవరకే మన సంభాషణ, మిగిలినంతా మర్చిపోయారు. మిగిలినంతా మర్చిపోండి, అదేంటో మీరు మీరు చూసుకోండి, మీ బంధువుల వ్యవహారం అది అని చెప్పారు. వాడికి కొంచెం కోపం వచ్చింది, లేచాడు. లేచి అన్న ఇల్లు బాగా కట్టుకున్నావు అన్నాడు. ఏ ప్లేటర్గా ఏమి ఏమి ఉంటాయి ప్లేటర్లకి, మా దగ్గర ఏం డబ్బు ఉంటుందో డబ్బు పెట్టి ఏదో కట్టాం ఇల్లు అని చెప్పాను. నేను తాత బిర్లా అంత అయ్యి మరలా నీ దగ్గరికి వస్తానన్నా అన్నాడు. అంటే డబ్బు సంపాదించడానిక రాజకీయాల్లోకి వచ్చేది అని అన్నాను. విన్నాడు అప్పుడు వెళ్ళిపోయాడు. డబ్బు సంపాదించడానిక రాజకీయాల్లోకి వచ్చేది అన్న అన్నాడు. వాడు మాదాస్ గంగాధరం ఇద్దరు కలిసిపోయారు. అది హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.